कोवूर मंडलम पड़ुगुपाडु ग्रामंलो गड़पगड़पकु मन प्रभुत्व कार्यक्रमान्नि निर्वहिंचारु। कार्यक्रमानिकि मुख्यंतिथिगा कोवूरु शासन सभ्युलु नल्लपुरेड्डी प्रसन्न कुमार रेड्डी हाजरय्यारु। ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు। ఎమ్మెల్యే మాట్లాడుతూ మంగళవారం మాజీ సీఎం చంద్రబాబు నాయుడు బహిరంగ సభలో దళితుల ద్రోహి జగన్ అన్న వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో मूड वेल चयुत पड़े पद्धति वेल याबारे कार्यक्रम एर्पट्टा दादापू इप्ति वरकू 58 सचिवालय पैध मत 67,785 गड़पल तिगा निजी मुख्यमंत्री चंद्रबाबू नायडू बहिंग सभा में माटात जगन एससी द्रोहिनी बैठी चपा अदे विधा 28 संक्षेम कार्यक्रम तीसारनि चपं जी ఈ ప్రభుత్వానికి పోయే కాలం దగ్గర పడింది అని మాట్లాడాడు। ఎవరు ఎస్సీల ద్రోహి, నువ్వు నీ కొడుకు నీ పార్టీకి సంబంధించిన వాడు, ఎవరెవరు హోదా ఇవ్వనందునే నాడు దూరమైనాను అన్నాడు। హోదా నువ్వు ఎక్కడ అడిగావు? అసలు ప్రత్యేక హోదా నీ నోటికొండ వచ్చిందా? నువ్వు ప్యాకేజీ కమ్ముడు పోయి కమిషన్ల కమ్ముడు పోయి హోదాను వదిలేసావు ఆ రోజు। ఇంకా మేము ఫైట్ చేశాం, పోరాడాం, రోడ్ల మీదకి వచ్చాం, ధర్నాలు చేశాం, రాస్తా రోకోలు చేశాం, ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్లంతా కూడా జామ్ చేశాం, ఆ విధంగా మేము పోరాడాం। నీకు అసలు హోదా గురించి మాట్లాడే అర్హతే లేదు చంద్రబాబు నాయుడు। కమిషన్లకు అమ్ముడు పోయినావు, ప్యాకేజ్ ఇస్తానంటానే సంతోషంగా సంబరాల రాంబాబు మాదిరిగా ఢిల్లీ నుంచి ఫ్లైట్లో పరిగెత్తుకుంటూ విజయవాడకు వచ్చేసావు। ఆ పర్సంటేజీలు తీసుకున్నావు, నువ్వు నీ కొడుకు బ్రహ్మాండంగా బాగుపడ్డారు। ప్రజలేమో అప్పుడు ఎట్లున్నారో ఇప్పుడు అట్లాగే ఉన్నారు, పేదరికాన్ని నిర్మూలిస్తానంట ఈ పనికి మాల్లాడు। 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే నువ్వు ఎక్కడ పేదరికాన్ని నిర్మూలించావు? ఈ కొత్త రాష్ట్రంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే అసలు పేదల వైపు నువ్వు కన్నెత్తి చూసావా? నీ చుట్టూ కోటీశ్వరులు, నీ కాస్ట్కు సంబంధించిన వాళ్ళు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, బడా బడా పారిశ్రామికవేత్తల్ని దగ్గర పెట్టుకొని కొత్త రాష్ట్రాన్ని ముంచేశావు నువ్వు। పేదలంటేనే నీకు అసహ్యం, అందుకే కదా మాట్లాడావు। ఎవరు కూడా ఎస్సీలుగా పుట్టాలని కోరుకోరని మాట్లాడినావు కదా, నీ మనసులో ఉండబట్టే కదా మాట్లాడావు। మా జగన్ మోహన్ రెడ్డి గారు కులాల ప్రస్తావన లేకుండా అందరూ సమానం, అందరికీ న్యాయం జరగాలి, అందరూ నాకు ఒకటేను, ఒకే ఒక్క మాట మాట్లాడినాడు జగన్ మోహన్ రెడ్డి గారు, గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు। ఎలక్షన్స్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయిన వాళ్ళకి కూడా మేము పథకాలు ఇస్తామని చెప్పాడు। బహుశా భారతదేశంలో ఆ విధంగా మాట చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే, చాలా బాగా చెప్పినారు, అందరికి అందాయి, అందరికి అందినాయి, అందరికి ఇచ్చాం పథకాలు। ఇలాగా రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలు మా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియవు। పేదల ఆశీర్వాదం ఇదే ఎస్సీస్ కానీ బీసీస్ కానీ ముస్లింస్ మైనారిటీస్ కానీ అందరూ కూడా ఎస్టీస్ కానీ అందరి ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది। నువ్వు నీ కొడుకు బఫూను నీ చెంచాలు ఎన్ని మాట్లాడినా ఎవ్వరు కూడా జగన్ మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరు। ప్రజల ఆశీర్వాదం జగన్ మోహన్ రెడ్డి గారికి ఉంది। నువ్వు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఏం చేశావో, కొత్త రాష్ట్రంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఏం వెలగబెట్టావో రాష్ట్ర ప్రజలందరూ చూశారు। నువ్వు ఈ రోజు ఎన్ని బహిరంగ సభలకి ఎన్ని మాట్లాడినా నిన్నైతే నమ్మే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు లేరు, నీకు పట్టం కట్టే ప్రసక్తే లేదు, మీరు మీ దారిహన నారావారి పల్లె, మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు రాష్ట్ర ప్రజలు। బహిరంగ సభలు పెడుతున్నావు, పులిచుకుంటున్నావు, జనాల్ని తోలుకుంటున్నావు, నువ్వేంది మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి గారి గురించి? జగన్మోహన్ రెడ్డి గారి చిటికిన వేలు గోరిక చాలు, నువ్వు కానీ నీ కొడుకు కానీ నీ దగ్గర ఉన్నటువంటి చెంచాల ఎమ్మెల్యేలు హింసపరిచే విధంగా ఎవరు కూడా కులాల ప్రస్తావన తేకూడదు,
కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మనం పరిపాలన చేయాలి ప్రజలు ఆశీర్వదిస్తే నువ్వు ఎస్సీల గురించి వ్యంగ్యంగా మాట్లాడి నీ కొడుకు నీ ఎమ్మెల్యేలు మా జగన్ మోహన్ రెడ్డి గారిని పూసేదేంది నువ్వు మా జగన్ మోహన్ రెడ్డి గారిని ఈ రోజుకి కూడా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు ముస్లింలకు సంబంధించిన అందరూ కూడా వెనకబడిన తరగతుల వారు అందరూ కూడా అన్ని వర్గాల వారు కూడా ఒక దేవుడిలాగా కొలుస్తున్నారు ఈ ప్రభుత్వానికి పోయే కాలం వచ్చింది అన్నాడు ఎవరు చెప్పారు నీకు నీకు పోయే కాలం దగ్గరలో ఉంది శ్మశానానికి పోయే కాలం నీకు దగ్గరలో ఉంది మరలా మరలా కూడా జగన్మోహన్ రెడ్డి గారినే రాష్ట్ర ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఎన్నుకోవాలని నిర్ణయం అయిపోయింది మేము పార్టీలు చూడకుండా వర్గాలు చూడకుండా ఈ 3.5 సంవత్సరాలలో నవరత్నాల కార్యక్రమంతో అన్ని వర్గాల వారికి 2 లక్షల కోట్లు పథకాలు ఇచ్చాం ప్రతి గడపలో ఈ అమౌంట్ విజయవాడ నుంచి బటన్ నొక్కితే ప్రతి కుటుంబానికి అందుంది అన్ని పార్టీల వారికి కూడా అందుంది నువ్వేం మాట్లాడతావు మా జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీల ద్రోహి ఎందుకు అవుతాడు అక్కడెక్కడో ఒక దగ్గర గొడవలు జరిగితే మాకేం సంబంధం మా ముఖ్యమంత్రి గారికి ఏం సంబంధం ఎలా పోస్తావు నువ్వు నువ్వు మాట్లాడినట్టు నీ కొడుకు మాట్లాడినట్టు నీ ఎమ్మెల్యేలు మాట్లాడినట్టు ఎస్సీలను కానీ ఎస్టీలను కానీ బీసీలను కానీ ముస్లిం మైనారిటీలను కానీ ఎవరిని కూడా మేము కించపరిచే విధంగా మాట్లాడము చాలా గౌరవంగా చూస్తాము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి అయినా రెడ్లందరినీ పక్కన పెట్టి ఎస్సీలకి బీసీలకి ముస్లింస్కి మైనారిటీస్కి ఎస్టీస్కి పెద్ద పీట వేసి క్యాబినెట్లో కానీ కార్పొరేషన్స్లో కానీ ఈరోజు రాష్ట్రంలో భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసి వీళ్ళందరికీ కూడా దేవుడైనాడు ఈరోజు